తెహల్కా ఒకప్పుడు చాలా గొప్ప పేరుంది ఆ సంస్థకి మంచి వార్తా సంస్థ మంచి మంచి పాత్రికేయులు అందులో పనిచేశారు ఆ సంస్థ పరిశోధన చేసి చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు వివరాలన్నింటిని బయటపెట్టి ఒక సంచలనం రేకెత్తించింది తెహల్కా సంస్థ బాబుగారి బండారాన్ని బయటపెట్టింది అక్రమంగా అన్యాయంగా ఎలా సంపాదించారన్న దాన్ని బయటపెట్టింది అందులో కొన్ని వివరాలు మీకు చెప్తా నేను తెహల్కా పెట్టినవి 2001 లో బాబు ఆస్తుల విలువ 2000 కోట్ల పైమాటి ఆయనకు మలేషియాలో షాపింగ్ మాల్ సింగపూర్ లో హోటల్ ఉన్నాయి హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో బాబు 112 ఎకరాలు కొనుగోలు చేశారు కుప్పంలో ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో సహకార వ్యాపార విధానం మొదలుపెట్టిన 2 ఎకరాల్లో చాలా వరకు బాబు భూమే 2000 ఎకరాల్లో నెల్లూరు జిల్లా బాలాయపల్లి వద్ద ఎకరం 8000 చొప్పున 300 ఎకరాలు కొన్నారు 2001 నాటికే అక్కడ ఎకరం 3 లక్షలకు చేరింది ఒరిస్సా గోపాల్పూర్ వద్ద 100 ఎకరాలు బెంగళూరు సమీపంలో హోసూర్ రోడ్లో 45 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అందులో హెరిటేజ్ కార్పొరేట్ కార్యాలయం మరో యూనిట్ నెలకొల్పాలన్నది బాబు యోచన ముంబై చెన్నై ఊటీల్లో కూడా బాబుకు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయి దివాలా తీసిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును యూటీఐ లో విలీనం చేయడంలో బాబుదే కీలక పాత్ర ఇందులో ఆయన బాగా వెనకేసుకున్నారు టీడీపీ ఎన్నికల ఖర్చు నిధులే కాక చాలా సార్లు ఓవర్ డ్రాఫ్ట్ సందర్భాల్లో కూడా జీబీటీ చైర్పర్సన్ రమేష్ గెల్లి ఆదుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఓచర్లను రెగ్యులర్ గా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కొనుగోలు చేస్తోందని ఆర్బీఐ 2000లో జారీ చేసిన అంతర్గత మెమోలో పేర్కొంది 25 కోట్లు 42 కోట్లు 74 కోట్లు విలువైన ఓచర్లను ఇలా కొన్నట్లు తేల్చింది హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ యూనిట్ కోసం రమేష్ గెల్లికి 5 ఎకరాల భూమిని బాబు కేటాయించారు హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు యూటీఐ తో విలీనం తర్వాత బీమా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని గెల్లీ కోసం హైదరాబాద్ దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో భూమి కేటాయించేందుకు అంగీకరించారు బెంగళూరు సమీపంలో ఫ్రూట్ పల్ప్ ఫ్యాక్టరీ నెలకొల్పాలనేది బాబు ప్రణాళిక చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి కార్పొరేషన్ నెలకొల్పి తర్వాత శ్రీమతి రేణుకా చౌదరి గారికి విక్రయించారు తిరుపతి బస్టాండ్ సమీపంలో విష్ణుప్రియ హోటల్ ప్రారంభించి తర్వాత కేరళ వ్యాపారికి విక్రయించారు 1989-94 మధ్య బాబు పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 54 లక్షల విలువైన భవంతిని నిర్మించారు బాబు ఫామ్ హౌస్ గార్డెన్లకు సంబంధించి 1.3 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించలేదని అసెంబ్లీలో దుమారం చెలరేగింది కుప్పంలో హెరిటేజ్ డైరీ నల్గొండ జిల్లా నకరికెల్లో మరో యూనిట్ నెలకొల్పారు బాబు ప్రభుత్వం 15 విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది అప్పట్లో మంత్రులైన ఎర్రన్నాయుడు వేణుగోపాలాచారి బాబు కోసం బంపర్ డీల్స్ కుదుర్చారు ఇది తెహల్కా వాళ్ళు చెప్పింది సంచలన విషయాలు ఇవన్నీ కూడా బాబు గారు ఆస్తుల చిట్టా ఇది అప్పుడు ఆ రోజుల్లోనే కొత్తగా చెప్పింది కాదు ఇది పాత కాలంది ఇది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ గారు ఆధారాలతో సహా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే సిబిఐ హైకోర్టులో కేసు వేస్తే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది హైకోర్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి సహకరించిన అరెస్టు చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు సిబిఐ వద్ద తగినంత సిబ్బంది లేరనే సాకుతోటి చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ జరిపించలేదు ఈలోపు మళ్ళీ అదే కేసుని జస్టిస్ రోహిణి గారి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి గారు బెంచ్ మీదకి వెళ్ళింది అక్కడ గౌరవ జస్టిస్ రోహిణి గారు ఆ కేసును కొట్టేశారు సరే ఇక్కడ బంధుత్వాలు అవి ఉంటాయి వాళ్ళు కూడా న్యాయమూర్తులు కూడా కుటుంబ సభ్యులే కదా అందరికీ ఆవిడ యనమల రామకృష్ణుడు గారికి బంధువురాలు చంద్రబాబు అక్రమాల్లో కొన్ని చెప్దాం చంద్రబాబు తన భార్య పేరు మీద భువనేశ్వరి కార్బైట్స్ అండ్ భువనేశ్వరి కార్బైట్స్ అండ్ అలైట్స్ సంస్థల్ని స్థాపించాడు అదే ఏడాది చంద్రబాబు భువనేశ్వరి కార్బైట్స్ పేరిట ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 40 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 40 లక్షల రూపాయలు రుణం తీసుకుని దానికి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు ఆ 40 లక్షల రూపాయలకి దానికి తనఖాగా చంద్రబాబు నాయుడు గారి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు ఈ రోజు దాకా కూడా రేణిగుంట దగ్గర 5 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి ఎన్నికల అఫిడవిట్లలో ఎక్కడా చూపించలేదు అది కనీసం తన భార్య పేరు మీద ఉన్నదని కూడా చూపించలే ఆయన భువనేశ్వర్ గారి పేరు మీద ఉన్నదని కూడా తదనంతర కాలంలో ఏం జరిగిందంటే తనఖాగా పెట్టిన భూమి విలువ అమాంతంగా పెరిగిపోయింది 2001లో సీఎంగా ఉండగా ఈ రుణాన్ని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 11 లక్షల రూపాయలకి సెటిల్ చేశారండి రుణం తీసుకున్నది 40 లక్షల రూపాయలు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ నుంచి 40 లక్షల రూపాయలు రుణం తీసుకుని 11 లక్షల రూపాయలు కట్టారండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5 ఎకరాలని స్వాధీనపరుచుకున్నారు 40 లక్షల రూపాయల రుణానికి 17 సంవత్సరాల తర్వాత 11 లక్షల్లో మాత్రమే చెల్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి
ఎంత నాశనం వాటి ఇళ్ళలో చేశారండి చంద్రబాబు నాయుడు గారు. కొంచెం ఆలోచించండి ఇది ప్రజలారా. వడ్డీ లేదు, అసలే లేదు, అసలకే బొక్క. 40 లక్షలు తీసుకుని 11 లక్షలే కట్టారంటే 29 లక్షల రూపాయలు ఆయన ఎగ్గొట్టారు ఆ రోజుల్లో. ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఆయన మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు. 1989లో రామా అగ్రికల్చరల్ ఫార్మ్స్ పేరిట చంద్రబాబు కుటుంబం కొండాపూర్లో, హైదరాబాద్ కొండాపూర్లో 3.276 ఎకరాలు కొనుగోలు చేసింది. భువనేశ్వరి లోకేష్ అమ్మన్నమ్మ ఈ సంస్థలో భాగస్వాములు. తదనంతరం ప్రకటించిన హైటెక్ సిటీకి భూమి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హైటెక్ సిటీకి దగ్గరలోనే కొనేశారు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అక్కడ హైటెక్ సిటీ వస్తుందని ఆయనకి తెలుసు కదా. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటేనేమో కాదంటాడు ఆయన, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది. హైటెక్ సిటీ అక్కడ వస్తుందని చెప్పి దాని దగ్గరలో 3.275 ఎకరాలు కొన్నాడు అక్కడ. 1998లో డాక్టర్ రెడ్డిస్ కంపెనీకి ట్యాక్స్ డిఫర్మెంట్ను వర్తింపజేసి 25 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో భూమిని ఎకరా కోటి చొప్పున డాక్టర్ రెడ్డిస్ అధిపతి అంజిరెడ్డి తనయుడైన సతీష్ రెడ్డి, ఆయన భార్య దీప్తిరెడ్డికి విక్రయించారు 1 కోటి రూపాయలకి. అపోలో హాస్పిటల్స్ రెడ్డిస్ గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిజానికి మదీనాగూడలో అమ్మన్నమ్మ 1 ఎకరా 8 లక్షలకు కొన్నారు. హైదరాబాద్ మదీనాగూడలో 1 ఎకరం 8 లక్షలకు కొన్నారు. ఇవాళ గజం అక్కడ 1.5 లక్షలు పలుకుతోంది. కానీ దానికి కొంచెం దూరంలో ఉన్న కొండాపూర్ మార్కెట్ విలువ 12 లక్షలు ఉండగా 1.25 కోట్లకు అమ్మారు. ఇది పూర్తిగా బోగస్ లావాదేవీ. తద్వారా చంద్రబాబుకు భారీగా లంచం ముట్టింది. ఆ తర్వాత ఈ భూమి డెవలప్మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్తో సతీష్ రెడ్డి కుటుంబం ఒప్పందం చేసుకుంది. ఈ దివ్యశ్రీ గ్రూప్కు చంద్రబాబు హైటెక్ సిటీ లేఅవుట్లో ఏకంగా 7 ఎకరాలు భూమి కేటాయించారు. దివ్యశ్రీ గ్రూప్కు భూమి కేటాయించినందుకు ప్రతిగా అది డెవలప్మెంట్ చేసిన భవనంలో భారీ వాటా బాబుకు దక్కింది. దాని బేనామీ పేర్లతో ఉన్నందుకు నిజాలు బయటపడాలంటే దర్యాప్తు తప్పనిసరిగా చేయాలి. 1992లో మోహన్ బాబు గారు కూడా అందులో వాటాదారుడే. చాలామంది ప్రముఖులు వాటాదారులుగా ఉన్నారు ఆ కంపెనీలో. తర్వాత బాబు గారు అందరినీ బయటికి పంపించేశారు. 1992లో హెరిటేజ్ ఫుడ్స్ను పెట్టి 1994లో పబ్లిక్ ఇష్యూకి వచ్చారు, అంటే షేర్ మార్కెట్. దాని ప్రాస్పెక్టస్లో 1983-88 మధ్య తాను ఎలాంటి వ్యాపారాలు చేయలేదన్నారు. 1999లో సీఎంఐ యాక ఆయన తన ఆస్తుల్ని ప్రకటిస్తూ తన ఆస్తుల విలువ 7.83 కోట్ల రూపాయలుగా చూపించారు. 7.83 కోట్ల రూపాయలు. అంతకుముందు 10 ఏళ్ల క్రితం తన వార్షిక ఆదాయం, సంవత్సర ఆదాయం 36,000 అని చెప్పి చూపించారు. ఏకంగా 7.83 కోట్ల రూపాయలకి ఎలా పెరిగిపోతుంది? ఎమ్మెల్యేగా అంత జీతం రాలేదు, తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అంత జీతం రాదు కదా. తన వ్యాపారాలు ఏం చేయట్లేదని చెప్పి అఫిడవిట్లో రాశారు కదా, మరి అలా ఎలా వస్తుంది ఆయనకి డబ్బు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రూపంలో వచ్చింది? ఆలోచించాల్సిన విషయమే కదా. ఎమ్మెల్యేగా 650 రూపాయలు మాత్రమే అందుకున్న జీతం అందుకున్న బాబు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా 1992 నుంచి నెలకి 20,000 జీతం తీసుకున్నారు. కళ్ళు చెదిరే రీతిలో 1999 నాటికి బాబు ఆస్తి 8 కోట్ల ఆస్తులు ఎలా కొలగబెట్టారు? తర్వాత 2004-2009 ఎన్నికల్లో డిక్లరేషన్లు ఇచ్చారు ఆయన, అది కళ్ళు జరిగి ఆస్తులను చూపించారు. ప్రజాధనాన్ని లూటీ చేయకపోతే అన్ని ఆస్తులు ఎలా చూపించగలరు చంద్రబాబు గారు? ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ చంద్రబాబు ఇంటి మీద ఎందుకు దాడులు చేయడం లేదు? దేశంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరి మీద దాడులు చేశారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ నాయకుడి మీద చేశారు, నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద చేశారు, జానారెడ్డి గారి ఇంటి మీద చేశారు, చాలా మంది మీద చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎందుకు చేయట్లేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ? చెయ్యాలి కదా, అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది కదా, చెయ్యాలి వాళ్ళు. సిబిఐ రైడ్ చేయించండి ఆయన ఇంటి మీద. చంద్రబాబు గారంటే బ్లాక్ మనీని వైడ్ చేసేసుకోవాలి. అందుకోసమని అమ్మన్నమ్మ గారికి పాపం పెద్ద ఆవిడ, ఆవిడ ఆవిడకి ఏం ఆస్తులు లేవు. కానీ ఆవిడ హైదరాబాద్ మదీనాగూడలో 40 లక్షలు పెట్టి 5 ఎకరాల భూమి కొన్నారు. ఆవిడ దగ్గర డబ్బులే లేవు అసలు, అటువంటి ఆవిడ కొనేశారు. కొనేసి బంజారా హిల్స్లో 35 లక్షలు పెట్టి మరో భవనాన్ని కూడా కొంది ఆవిడ. ఏడాది తొరక ముందే ఆ రెండింటిని లోకేష్ బాబుకి బహుమతిగా ఇచ్చేశారు ఆవిడ. అమ్మన్నమ్మ గారికి చంద్రబాబు నాయుడుతో పాటు రామ్మూర్తి నాయుడు గారు, మరో 2 కుమార్తెలు కూడా ఉన్నారు. మరి వాళ్ళెవరికి అమ్మన్నమ్మ గారు ఆస్తులు ఇవ్వలేదు, చంద్రబాబు గారికి ఇస్తోంది. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొన్నారు కనుకనే మళ్ళీ చంద్రబాబు గారికి తిరిగి ఇచ్చేశారు ఆవిడ. అమ్మన్నమ్మ గారి గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఇంటిని లోకేష్ బాబు జే సత్యనారాయణ అనే వ్యక్తికి అమ్మేశారు. తర్వాత మళ్ళీ ఆ సత్యనారాయణ గారు తన కుమార్తెన వి సుధాశారదకు దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. సుధాశారద ఎవరో కాదు, బాబు గారి వ్యాపార సంస్థల్లో ఓ పార్ట్నర్, నాగరాజు నాయుడు గారి భార్య అనమాట. మదీనాగూడలో అమ్మన్న కొన్న చోటే 5 ఎకరాల భూమి కొన్నారు ఆవిడ కూడా. ఆ భూమిని భువనేశ్వర గారికి అమ్మేశారు.
ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు మదీనా గూడలో ఉన్నది 10 ఎకరాలు కానీ ఆయన కాంపౌండ్ లో వేసిన కాంపౌండ్ అంతకంటే ఎక్కువ చూపిస్తుంది సరే ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆస్తులు నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నా ఆస్తి 100 కోట్ల పైనే ఉంది ఓటుకు 5000 పెట్టి కొనగలే శక్తి నాకు ఉందని చెప్పి బహిరంగ ప్రకటన చేశారు ఆయన సభలో బహిరంగ సభలోనే చెప్పారు ఆయన అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేయలేకపోతాం చంద్రబాబు నాయుడు గారు అది ఆయన రాజకీయ అనుభవం దయచేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో విచారణ జరిపించండి చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద నిజానిజాలన్నీ బయటపడిపోతాయి తెలుసుకునే హక్కు ఉన్నది ప్రజలకి ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కనుక తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నది ఆయన చంద్రబాబు నాయుడు గారి లాగా అందరిలాగా కామన్ మ్యాన్ లాగా ఉంటే ఏం లేదు ఆయన హై ప్రొఫైల్ మ్యాన్ కదా ఆయన జైల్లో కూడా ఏసీ పెట్టించుకోగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు కదా ఆయన కనుక చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద సిబిఐ విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విచారణ చేసి ఆయన ఆస్తుల విలువ ప్రజలకు తెలియజేయాల్సిందే జై హింద్.